అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని అనుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజుల పాటు ప్రతిరోజు పండుగే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు కైలాస నిలయుడైన పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలి, పాటించవలసినటువంటి నియమాలు, పూజ ఉదయం చేసుకోవాలా లేక సాయంకాలం చేసుకోవాలా, తులసి పూజను ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను. పరమశివుణ్ణి ప్రదోష వేళ పూజించినట్లయితే చాలా మంచిది. కార్తీక మాసంలో ప్రదోష వేళ అంటే సాయం సంధ్యా సమయంలో ముందుగా ప్రధాన గుమ్మానికి ఇరువైపులా దీపాలను ఏర్పాటు చేసుకుని, తులసి అమ్మవారి దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకొని ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మనము యథావిధిగా నిత్య పూజను చేసుకుని ఆ తరువాత తులసి అమ్మవారి దగ్గర పూజను నిర్వహించుకొని మనం కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజను నిర్వహించుకొనవచ్చు. వీలున్నటువంటి వారు కార్తీక మాసంలో పూజను పూజ గదిలో కూడా నిర్వహించుకొనవచ్చు. వీలు లేనటువంటి వారు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠాన్ని చక్కగా శుభ్రపరిచి పసుపుతో అలికి అష్టదళ పద్మాన్ని ఉంచి అష్టదళ పద్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. దేవుని దగ్గర వేసేటువంటి ముగ్గును బియ్యం పిండితో వేయాలి. వస్త్రాన్ని కానీ తమలపాకులను కానీ పీఠం మీద ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమలతో అలంకరించినటువంటి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిత్రపటానికి ఒకవైపున చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం మీద తమలపాకులను ఉంచి గంధము పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాను. మరోవైపు ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం మీద తమలపాకులను ఉంచి కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపాన్ని చక్కగా గంధము పసుపు కుంకుమలతో అలంకరించాలి. దీపారాధన కోసము వెండి, ఇత్తడి, రాగి లేదా మట్టి దీపారాధన కుందులనైనా సరే శుభ్రపరిచి చక్కగా గంధము పసుపు కుంకుమలతో అలంకరించి పూజలో ఏర్పాటు చేసుకోవాలి. స్వామి అమ్మవార్లకు ఇరువైపులా దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకోవాలి. మరో చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని వినాయక స్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించి ఈ పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను. ప్రతిమలున్నట్లయితే పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ప్రతిమలు లేనట్లయితే చిత్రపటాలను ఉంచి ఎటువంటి సందేహం లేకుండా పూజను నిర్వహించుకునవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. వాటిలో భగిని హస్తభోజనం, నాగుల చవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి ముఖ్యమైనటువంటివి. పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ నూనె ఒత్తులతో దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు వాడేటువంటి నూనె విషయానికి వచ్చినట్లయితే ఆవు నెయ్యి శ్రేష్టమైనటువంటిది. నువ్వుల నూనెతో, కొబ్బరి నూనెతో కూడా దీపాలను వెలిగించవచ్చు. ఎవరి వెసులుబాటును బట్టి వారు దీపారాధనకు ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ, కొబ్బరి నూనెను కానీ ఉపయోగించవచ్చు. స్వామి అమ్మవార్లను చక్కగా సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించాలి. తామర పువ్వుతో ఇంటి లక్ష్మీ అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించాను. చాలామంది ఏకహారతి గురించి అడుగుతున్నారు. ఇదిగోండి, ఏకహారతి ఇలా ఉంటుంది. ఏకహారతిని చక్కగా గంధము కుంకుమలతో అలంకరించి నూనెలో తడిపినటువంటి ఒక ఒత్తిని అందులో వేసి అగరబొత్తులతో కానీ అగ్గిపుల్లతో కానీ ఈ ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితో మనం పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ వెలిగించాలి. అంతేకాకుండా
హారతి కర్పూరాన్ని వెలిగించేందుకు ధూపాన్ని వెలిగించేందుకు కూడా ఈ ఏకహారతినే ఉపయోగించాలి. ఈ విధంగా ఏకహారతిని సిద్ధం చేసుకుని పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ ఈ ఏకహారతితో వెలిగించాలి. దీపాలను వెలిగించిన తరువాత వెలుగుతున్నటువంటి దీపాలను సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించి పువ్వులతో అలంకరించి నమస్కరించుకోవాలి. సౌభాగ్యప్రదాయిని అయినటువంటి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించాలి. పూజ తరువాత ఈ పసుపు కుంకుమలను ఏం చేయాలి అని చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. ఈ పసుపు కుంకుమలను ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో, అంటే ప్రధాన గుమ్మం గడప పూజ కోసము, తులసి అమ్మవారి పూజ కోసము, ఇంకా మనము నుదుటన ఉంచుకునేందుకు ఈ పసుపు కుంకుమలను ఉపయోగించవచ్చు. అగరుబత్తుల ధూపాన్ని చూపించి స్వామి అమ్మవార్లను ఆహ్వానించాలి. పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్మీ గణపతులను మన దగ్గర ఉన్నటువంటి ఆభరణములతోనూ పువ్వులతోనూ అందంగా అలంకరించాలి. కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు స్వామివారిని పూజించేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఇవ్వమని విఘ్నాధిపతి అయినటువంటి వినాయక స్వామివారిని ముందుగా పూజించాలి. వినాయక స్వామివారికి అర్ఘ్యము పాద్యము సమర్పించి నూతన వస్త్రము యజ్ఞోపవీతమును సమర్పించి అక్షింతలతోనూ పువ్వులతోనూ స్వామివారిని పూజించాలి. తరువాత స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి. ఈ విధంగా ముందుగా వినాయక స్వామివారిని షోడశోపచారములతో కానీ పంచోపచారములతో కానీ పూజించాలి. వినాయక స్వామివారిని పూజించి స్వామివారిని పూజించినటువంటి పువ్వులలో నుంచి ఒక పువ్వును, కొద్దిగా అక్షింతలను తీసుకుని శిరస్సున ధరించాలి. పరమశివయ్య అభిషేక ప్రియుడు. స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించేందుకోసం ఈ విధంగా ఒక పళ్ళ్యాన్ని ఏర్పాటు చేసుకుని పళ్ళెం మీద స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా స్వామివారికి ఒక పుష్పాన్ని కానీ బిల్వదళాన్ని కానీ సమర్పించి అభిషేక ద్రవ్యములతో అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. అభిషేకాన్ని నిర్వహించేప్పుడు రుద్రపారాయణం చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ రుద్రపారాయణం చేయలేనటువంటి వారు ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించినా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది. అభిషేక ద్రవ్యం విషయానికి వచ్చినట్లయితే శుద్ధమైనటువంటి నీటితో కానీ, ఆవు పాలతో కానీ, పంచామృతాలతో కానీ, ఇంకా చెరకు రసము, కొబ్బరి నీళ్లు మొదలైన వాటితో స్వామివారిని అభిషేకించవచ్చు. ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ముందు ఒక వీడియోలో షేర్ చేసి ఉంచాను. పాలతో కానీ, శుద్ధ జలంతో కానీ అభిషేకాన్ని నిర్వహించిన తరువాత స్వామివారికి పుష్పాన్ని సమర్పించి ధూపాన్ని చూపించి కర్పూర నీరాజనాన్ని అందించాలి. తరువాత స్వామివారిని శుభ్రమైనటువంటి నీటితో శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో తుడిచి గంధము కుంకుమలతో అలంకరించి పూజ కోసం ఈ విధంగా పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి ఇరువైపులా ఇలా దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. కార్తీక మాసం పూజలో కానీ మరి ఏ ఇతర పూజలో కానీ ఇన్ని దీపాలనే వెలిగించాలి, ఇలాంటి దీపాలనే వెలిగించాలి అనేటువంటి నియమమేమీ లేదండి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక మన వెసలుబాటును బట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి దీపాలతో దీపారాధన చేసుకునవచ్చు. ఇన్ని దీపాలను వెలిగించడం, అలంకరించడం ఇవన్నీ మన ఆనందం కోసమే. ప్రతి ఒక్కరూ ఇన్ని దీపాలనే పెట్టాలి, ఇంత అలంకరణ చేయాలి అనేటువంటి నియమమేమీ లేదండి. ఎవరెవరి ఇష్టానుసారం, ఎవరెవరి ఆనందం కోసం వారు స్వామివారిని అలంకరించుకొనవచ్చు. కార్తీక మాసంలో స్వామివారి ముందు ప్రతిరోజు ఉసిరి దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. ఇందుకోసం నేను 2 ఉసిరి దీపాలను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసినటువంటి దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాలను
సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ, అక్షతలు, పువ్వులను ఉంచి నమస్కరించుకోవాలి. దీపాల వెలుగులో ఒక్కసారి స్వామివారిని చూడండి, ఎంత ఆనందం కలుగుతుందో. స్వామివారిని ఇంత వైభవంగా పూజించేటువంటి అవకాశం మనకు కలగడం మనం ఎన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యఫలం కదూ. మన దగ్గరున్నటువంటి బిల్వ దళాలతో కానీ, పువ్వులతో కానీ, వెండి పువ్వులతో కానీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోవాలి. స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకున్న తరువాత నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి. అభిషేకం చేసినటువంటి పాలను పూజ తరువాత మన ఇంటిల్లిపాది సభ్యులందరూ స్వామివారి తీర్థ ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక మాసంలో నక్షత్రహారతిని స్వామివారికి సమర్పించేటువంటి గొప్ప అదృష్టం నాకు కలిగిందండి. ఈ నక్షత్రహారతి స్టాండ్ను చక్కగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని దీపాలన్నింటినీ వెలిగించి స్వామివారికి ఎంతో ఆనందంగా హారతిని ఇచ్చాను. ఈ మాసంలో ఉండగలిగినటువంటి వారు ప్రతిరోజు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధువు గ్రంథం తెలుపుతున్నది. అలా వీలు కానటువంటి వారు ప్రత్యేక రోజులలో అంటే సోమవారం నాడు, ఇంకా నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి మొదలగు రోజులలో ఉపవాసం పగటిపూట చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేస్తారు. ఎవరెవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు ఉపవాసం ఉండవచ్చు. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి సోమవారాలలో లేదా ఒక్క పౌర్ణమి సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించేటువంటి పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పారట. కనుక ఈ కార్తీక మాసంలో ఎవరి శక్తి కొలది వారు ప్రతి ఒక్కరూ స్నాన, దాన, జపాదులను నిర్వహించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది కూడా. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.